సీతారామ స్వామి సీతారామ లక్ష్మణ ఆంజనేయ సహిత రామాలయము మరియు సాయిబాబా వారి దేవాలయంలో కుంభోత్సవ కుంభాభిషేక మహోత్సవ సందర్భంగా ఇక్కడ విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్న రథసప్తమి సందర్భంగా అంకురార్పణ జరిగింది. ఇక్కడ విశేషమైనటువంటి బలభద్ర మండప ఆరాధన, అలాగే నవగ్రహ ఆరాధన. దేవాలయమునందు మరియు షిర్డీ సాయిబాబా దేవాలయమునందు 12వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కుంభాభిషేక మహోత్సవాలు జరుపుటకు ఆలయ కమిటీ వారు నిశ్చయించి గత నిన్నటి నుంచి అనగా రథసప్తమి పర్వదినం నుంచి రేపటి వరకు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా యజ్ఞ హోమాదులు మరియు కుంకుమార్చనలు మరియు నవగ్రహ వాస్తు హోమములు చక్కగా భక్తులందరి చేత సవివరంగా చక్కగా ప్రతి ఒక్క పూజ గురించి వివరంగా చెప్తూ చక్కగా జరపడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా 12 సంవత్సరాలు ఈ వార్షికం జరపడం అనేది ఆలయ కమిటీ వారి యొక్క గొప్ప ఆశించదగ్గ విషయం. ఎందుకంటే వారు ఎంతో కృషి చేసి ఈరోజు ఎంతోమంది చుట్టుపక్కల ఉన్న భక్తులందరినీ పిలిపించి మా కార్యక్రమం దిగ్విజయపరచవలసిందిగా కోరుచూ చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మరి హైదరాబాద్ నుంచి సాయి శ్రీనివాస్ గారు మరియు పెద్దవాళ్ళు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేయటం, ఇక్కడ ఈ కార్యక్రమం పర్యవేక్షణ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఇప్పుడు ఈ కార్యక్రమం పర్యవేక్షిస్తున్న శ్రీ అత్తులూరి బాలశంకర్ శర్మ గారు వచ్చి ఈ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో, రేపు ఎటువంటి కార్యక్రమాలు ఉన్నాయో చెప్తారు. వందే సమర్థం శ్రీ సాయి సద్గురు. భగవద్భక్తులారా, సాయి భక్తులారా, అందరికీ నా నమో వాక్యములు. ఈరోజు ఈ ప్రవచనం చెప్పమని నన్ను ఆహ్వానించడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే సాయి శ్రీనివాస్ గారి ముందర కూర్చొని ప్రవచనం చెప్పాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వారు నాకంటే శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తత్ బ్రహ్మ, ఓం తత్ వాయు, ఓం తదాత్మ, ఓం తత్ సత్యం, ఓం తత్ సర్వం, ఓం తత్ పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్వం కారస్థం ఇంద్రస్థం రుద్రస్థం విష్ణుస్థం బ్రహ్మత్వం ప్రజాపతిః ప్రతిష్ఠతి. వందే సమర్థం శ్రీ సాయి సద్గురు. భగవద్భక్తులారా, సాయి భక్తులారా, అందరికీ నా నమో వాక్యములు. ఈరోజు ఈ ప్రవచనం చెప్పమని నన్ను ఆహ్వానించడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే సాయి శ్రీనివాస్ గారి ముందర కూర్చొని ప్రవచనం చెప్పాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వారు నాకంటే మంచి ప్రవచనంలో ఆయనదైన శైలి ఒకటి క్రియేట్ చేశారు. దానివల్లనే రోజులు బట్టి జరుగుతున్న హోమాలు కూడా ఉన్నాయి కదమ్మా, లోపల చేస్తారు కదా 5 హోమాలు. ఆ వారి పిచ్చయ్య గారు, కిషోర్ గారు, సత్యకుమార్ గారు, శ్రీనివాస్ గారు, మరి ఇంకో శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి కుంభాభిషేకం ఎందుకు చేయాలి? వాళ్ళు సుమారు ఒక 3 నెలల క్రితం వచ్చి ఇలాంటి ఆలోచన ఉందండి అని చెప్పారు. అసలు కుంభాభిషేకం ఎందుకు చేయాలి, దానికి ఏమన్నా విశిష్టత ఉందా అని ఒక్కసారి ప్రశ్న వేస్తే, ఏ దేవాలయానికైనా సరే ఒక ధ్వజస్తంభం ఉండి ఒక గోపురం ఉంటే గనక ఖచ్చితంగా 12 సంవత్సరాలు కుంభాభిషేకం చేయాల్సిందే. ఇవి రెండూ లేకపోతే ఎగ్జెంప్షన్ ఇవ్వచ్చు. అంటే ధ్వజస్తంభం ఉండాలి, గోపురం కలిసి ఉండాలి, ఈ రెండూ ఉంటే ఖచ్చితంగా చేయాలి. మామూలుగా 12 సంవత్సరాలకు వచ్చే నది వాటికి ఏమంటాం, పుట్టున్న సంగతి మనకు తెలియదు, అంటే మాయా అంటాం. ఆ మాయలో పడని వాడు ఒక్కడే ఒక్కడు లక్ష్మణుడు, అందుకని ఆయన కాలస్వరూపం అంటాడు. అంటే అందుకనే రాములు శ్రీరామచంద్రమూర్తి పక్కన కాలస్వరూపం ఉందన్నమాట. అంత గొప్ప కాలస్వరూపం ఉండబట్టే ఆయన
రావణ సంహారం చేయగలగటం, ఇంద్రజిత్తు సంహారం చేయగలగటం జరిగింది. అటువంటి సర్పసూక్తంతో చేశారు. మరి హనుమంతుడికి చేశారు, ఏ సూక్తంతో చేశారు? చక్కగా మన్యుసూక్తంతో చేశారు. మన్యుసూక్తం ఎప్పుడు చేయించుకుంటాం? మామూలుగా మనం, మనకి నరఘోష ఎక్కువైనప్పుడు, శత్రుబాధలు ఎక్కువైనప్పుడు, మనల్ని బాగా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నప్పుడు, మనకి పనులు ముందుకు సాగనప్పుడు, మనం బయటికి వెళ్తే ఘోష ఎక్కువ అవుతున్నప్పుడు మన్యుసూక్తం చేయించుకుంటాం. మామూలుగా నా దగ్గరికి వచ్చే వాళ్ళకైతే ఇంత ఏం చెప్తానంటే, మిరియా ఒక పటం పెట్టి ఆరాధన జరిగినటువంటి దేవాలయం, తరువాత అందరూ కూడా కష్టపడి పనిచేసేటువంటి శ్రమ చేసుకునే వాళ్ళంతా కూడా వాళ్ళ శ్రమ నుంచి ఒక్కొక్క రూపాయి 10 రూపాయలు వాళ్ళ కష్టం నుంచి తీసి కష్టపడి శ్రమటోర్చిన డబ్బులో నుంచి కట్టినటువంటి దేవాలయం. మన దేవాలయం వెనక పెద్ద పెద్ద వాళ్ళు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, లేదా బ్లాక్ మనీతో కట్టిన డబ్బు కాదు. ఇందులో ఇటుక ఇటుక, ఇందాక వారు చెప్పినట్లుగా శ్రమటోర్చి శ్రమతో భక్తితో కట్టినటువంటి దేవాలయం. ఇక్కడ భగవంతుడు ఖచ్చితంగా ఉంటాడు, అందరినీ అనుగ్రహిస్తాడు. బాబా గారిని దండం పెడుతున్నాం, అటు రాములు వారిని దండం పెడుతున్నాం. దండం పెడుతున్నప్పుడు మనం అనుకున్న పనులు అవుతున్నాయి. కొంత మనం వర్క్ చేస్తూ వెళ్తుంటాడు ఒక మనిషి, చేసిన తర్వాత కొంతకాలం తర్వాత బి కాంప్లెక్స్ టానిక్కో లేకపోతే ఇంజెక్షనో చేసుకోమంటారు. ఎందుకంటే కొద్దిగా బలం తగ్గిందండి, కొద్దిగా మీకు బలం పెంచడానికి అంటారు. అలాంటిది కుంభాభిషేకం అంటే శక్తివంతమైన విగ్రహాలే, వాటికి బలం పెంచడానికి చేసే ప్రక్రియ కుంభాభిషేకం. అంటే ద్విగుణీకృతం చేయటం, ఇంకొక మరొక మారు పునశ్చరణ చేయటం. అంటే ప్రతిష్ట సమయంలో ఏ విధంగా అయితే క్రతువులు ఆచరించామో వాటన్నిటినీ 12 సంవత్సరాలకు ఒక్కసారి మనం మళ్ళీ యథావిధిగా చేస్తూ, దాంట్లో మనం ఈ చుట్టుపక్కల వాళ్ళు, ఈ గృహస్థులు, ఈ గ్రామంలోను అభివృద్ధికి ఎంతో తమ వంతు కృషి చేస్తున్నారు. మిగతా భక్తులందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలు సంపూర్ణంగా అందించినట్లయితే ఇంకా అద్భుతంగా మనం అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఈ దేవాలయం అద్భుతమైనటువంటి శక్తి ఉన్నటువంటి దేవాలయం. ఇందాక వారు చెప్పినట్లుగా సూర్యవంశపు రాజైనటువంటి శ్రీరామచంద్రమూర్తి సూర్యుణ్ణి తన వైపు, అంటే సూర్యోదయం జరిగినప్పుడు ఆ సూర్యకిరణాలు ఏ దేవాలయంలో అయితే పడుతూ ఉంటాయో ఆ దేవాలయంలో శ్రీరామచంద్రమూర్తి ఎంతో శక్తివంతంగా ఉంటాడు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మీరు అంతకుముందు తెలిసే ఉంటుంది, అవధూతలందరినీ చెప్తూ వచ్చారు, అవధూతల నామాలు అన్ని చెప్తూ వచ్చారు. ఒక్క అవధూత కాదు, 27 మంది అవధూతల నామాలు చెప్పారు. అంతేకాకుండా దత్తాత్రేయ హవనం చేశారు. దత్తాత్రేయ మంత్రంలో కూడా కార్తవీర్యార్జుని స్మరించారు. కార్తవీర్యార్జునుడు స్మరణ మాత్ర ప్రసన్నుడు. ఎక్కడైనా దొంగతనం జరిగితే ఖచ్చితంగా కార్తవీర్యార్జున మంత్రం కాని నామం కాని చేస్తే వెంటనే వస్తువులు దొరుకుతాయి. నాకు చాలా సానుభవం, నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు. మా ఇంట్లో వస్తువు పోయిందండి, అది పోయిందండి, పోయిన సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున ఆయన మహా, ఈ నామం చెప్పుకోండి 1000 సార్లు, 1400 సార్లు, 1500 సార్లు అనండి, ఖచ్చితంగా దొరుకుతుంది. కీస్ పోయిన వాళ్ళు, తాళాలు పోయిన వాళ్ళు, కాగితాలు కనపడకుండా, ముఖ్యమైన కాగితాలు కనపడవు, ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తాయి ఒక్కోసారి. అలాంటప్పుడు కనుక ఈ సుమంతో సుమంతో కార్తవీర్యార్జున మంత్రం కనుక చెప్పుకుంటే ఖచ్చితంగా. అంతేకాకుండా చిన్నపిల్లలు తప్పిపోతుంటారు, వాళ్ళకు కూడా కనుక ఈ కార్తవీర్యార్జును స్మరిస్తే వెంటనే తిరిగి వాడే వస్తాడు. అంటే కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడు ఒక వరాన్ని ప్రసాదించాడు. ఏమనంటే శతమితి శతం దీర్ఘవాయు హనుమత్రక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తూ. సమర్థ సద్గు శ్రీ సాయినాథ స్వామి దేవతానుగ్రహ కరుణాకరాక్షవర సిద్ధిరస్తూ. తథాస్తు సర్వదేవతానుగ్రహ సంపూర్ణ కరుణాకటాక్షవల సిద్ధిరస్తు. స్వస్థ సన్మంగళాని భవంతు. అయ్యా కమిటీ వాళ్ళంతా కూడా చక్కగా నుంచుండే.